మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్ఎల్బిసి ఒకవైపు చేశాము, సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయు వేగంతో పూర్తి చేశాము. ఎస్ఎల్బిసి ఒక ప్రత్యేకమైన సమస్య, అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కొని పోయి ఉంది, ఇరుక్కొని పోయి కూడా దశాబ్దం అయిపోయింది. కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని పోయాము అన్నాడు కేసీఆర్ గారి నేతృత్వంలో. అది కూడా పూర్తి చేసే వాళ్ళమే. ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాము నల్గొండ జిల్లాలో. కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు. సాగునీటికి లింక్ ఏమీ లేదు. సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం. కాబట్టి రైతులు ప్రొటెస్ట్ చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రొటెస్ట్ చేసినారు. ఎందుకు? మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఇట్లా తీసుకుపోతారని ఆందోళన అయింది, గొడవలైనవి, ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయింది. కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు, మీ సాగునీరు ఇస్తామని విశ్వాసం నింపి భరోసా నింపి చేసినాం. కాబట్టి ఎలాంటి ఆందోళన కూడా రాలేదు. ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం 100% కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం, మున్సిపల్ శాఖ వైఫల్యం. తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి, ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనేది నా డిమాండ్. భట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఈ దివాలా కోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం. ఏది జరిగినా పెట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు. ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను 15 నుంచి తిట్టుడే, వాళ్ళకి ఇంకేం తెలియదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి? నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఎల్సిటీలో ఇంకో మర్డర్ జరిగింది. ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా? 30 రోజుల్లో 28 మర్డర్లు, నేను 2 రోజులు పత్రికలు, టీవీలు కూడా. ఇవాళ నిన్నటి దాకా వీళ్ళకు బాకాలు ఇదిన పత్రికలు రాస్తున్నాయి, వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. కరెంట్ సరిగా నడవదు, మంచి నిత్య ముఖం లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు. ఆఖరికి ప్రాజెక్టులు ఏదైతే మేము స్టార్ట్ చేసినామో 9 నెలలు బందోబస్తు అనేది యుద్ధం కోల్పోయిందట. ఎట్లా కోల్పోద్దండి? అందుకే నేను వీళ్ళకి ఏమీ నిర్వహణ రాదు, వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. దివాలా కోర విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి, వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకోవడం, పేర్లు మార్చుడు, ఇదే నా మార్పు అంటే. కాబట్టి భట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతాం. ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి కూడా పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది. తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం, మా పార్టీ బృందం కూడా పోతుంది, మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం. మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం, అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం. బ్యాన్ కాదు, బ్లాక్ లిస్ట్. చేయమని వద్దాము, మేము చేస్తూనే మరి బ్రదర్. ఇప్పుడు సింపుల్ విషయం, మేడిగడ్డ మీద ఆల్రెడీ ఒక కమిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. మొన్న మేమందరం మేడిగడ్డ పోయొచ్చినాం, 10 లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా చెక్కు చెదరకుండా ఉంది. వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది. ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడినరు. కాళేశ్వరం కొట్టుకపోయింది, 100 కోట్లు కొట్టుకపోయినాయి, కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసిండ్రు, అవంతా చిల్లర మాటలు, చిల్లర విమర్శలు అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది. మీరు పోతానంటే మళ్ళీ రేపు వెళ్ళిన మళ్ళీ పోదామంటే పోదాం. 10 లక్షలు 12 లక్షల క్యూసెక్కులు పోతున్నా దివ్యంగా అది అట్లే మంచిగానే ఉంది. వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కోర ప్రచారం తేలిపోయింది. ఇంకేం చెప్పాలి మీకు? ఇక నేను వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా, ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు. సరే, అది అది వేరే సబ్జెక్టు, నీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది, అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కానీ మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పాలంటే టైం పడుతుంది. విషయం ఏంటంటే, వీళ్ళకి విషయం లేదు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్బరాజమానం పదగోవిందం, ఎవరో ఏదో ఇష్టం వచ్చినాడు, ఆ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఈ మంత్రి ఒకటి మాట్లాడతాడు. అది బ్యారేజ్ అంటే గేట్లు ఎత్తే ఉంటాయి తమ్మి, వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యారేజ్ గేట్లు ఎత్తే పెడతారు. నువ్వు ప్రకాశం బ్యారేజ్కో, ధవళేశ్వరం బ్యారేజ్కో గేట్లు ఎత్తే ఉంటాయి. ఎప్పుడు బ్యారేజ్ గేట్లు దించుతారు? వరద లేనప్పుడు, అప్పుడప్పుడు నీటి నీళ్లు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే బ్యారేజ్ గేట్లు దించుతారు. ఇప్పుడు అక్కడ పంపింగ్కి ఏ ఇబ్బంది లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో మేడిగడ్డ మీద 24 కిలోమీటర్ల మీద ఉంటుంది. 10 లక్షల క్యూసెక్కులలో కేవలం 1.4% అంటే జస్ట్ 40,000 క్యూసెక్స్ మనం ఒక చిన్న ఛానల్ ద్వారా అటు డైవర్ట్ చేయగలిగితే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దివ్యంగా నడుపుకోవచ్చు. ఇది మీరు ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు. మేము పాపం అక్కడ పోయిన ఇంజనీర్ని అడిగినాం, వాళ్ళు వాళ్ళ ముఖంలో పాపం ఇట్లా ఎంత బాధ ఉందంటే, ఇంతమంది ప్రాజెక్టులు వీళ్ళు అనవసరంగా బదనాం చేస్తున్నారు సార్, బయటికి చెప్తేనేమో మా ఉద్యోగాలు పోతాయి, కానీ కేవలం పొలిటికల్ డిసిషన్ సార్, ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వానికి. కాళేశ్వరం అంతెందుకు బ్రదర్ నేను అడుగుతున్నా? ఇలా రోజు వార్తలు వస్తున్నాయి, అన్నపూర్ణలోకి నీళ్లు, రంగనాయక సాగర్లకు నీళ్లు, మల్లన్న సాగర్లకు నీళ్లు, కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు,
కానీ రోజు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మీరు కాళేశ్వరం ఫెయిల్ అయిపోయా, ఖతమైపోయా, లక్ష కోట్లు వానేవా నీళ్ళల్లో, ఏడుకెళ్ళిస్తున్నాయి నీళ్ళు మీరు కాళేశ్వరంలో కలగకపోతే. నేనేమంటున్నా, ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం. వీళ్ళకు ఒక మూర్ఖపు ప్రభుత్వం, ఒక అహంతో కూడుకున్న ముఖ్యమంత్రి, నిజాలు ఒప్పుకోవడానికి బేసజాలు అడ్డమొస్తున్నాయి వీళ్ళకి. నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓన్ చేసుకోవాలని ఒక కురుస మనస్తత్వం, చాలా కురుస కుత్సితమైన మనస్తత్వం. కాబట్టి ఇవాళ కేసీఆర్కి మంచి పేరు రావద్దు. కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటుంది కదా, మళ్ళీ ఇలా పంపులు చాలు చేసి నడిపితే మేము నిన్నమైన దాకా చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని ప్రజల పలసనైతం. ఇది వాళ్ళ భయం. పంపులు దివ్యంగా నడపచ్చు, నేను చూసి వచ్చినాం. కాబట్టి అది వేరే సబ్జెక్ట్, దానికి నేను పోను. కానీ ఇవాళ నేను అడిగేది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి చాతగాంతనం, అసమర్థత, ఆయన చేవలేనితనం వల్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా ప్రకటన చేయలేదు, వారం రోజులు దాచిపెట్టారు. నిజంగా మీకు తప్పు కాకపోతే ఎందుకండి వారం రోజులు దాచిపెట్టాలి? దొంగకు తేలి కొట్టినట్టు ఎందుకు వారం రోజులు దాచిపెట్టినావు? ఎందుకు సోషల్ మీడియాలో వచ్చినాకనే ఇవాళ మానవ దుమ్మత్తి పోసే ప్రయత్నం చేస్తున్నావు? పోనీ నిజంగా నీకు తెలియదు అనుకుందాం ఒక నిమిషం, మరి నీకు పరిపాలన మీద పట్టుందా? అది నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా? ఇంత పెద్ద సంఘటన జరిగితే నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియదు అంటే నువ్వెంత చేతగాని ముఖ్యమంత్రి, నీకు ఎంత పట్టున్నట్టు పరిపాలన మీద? అది కూడా చెప్పు మరి. థ్యాంక్ యూ.